పవన్ కళ్యాణ్ ని నమ్ముకునే ఎంతో మంది అభిమానులు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నాను. వాళ్ళ అభిమానులు కూడా మోసం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడంటే మేము ఉన్నాం కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వకుండా ఏదో చంద్రబాబు నాయుడు నిన్ను ముఖ్యమంత్రి చేయడానికి అయితే మాకెందుకు అని చెప్పేసి అని వాళ్ళు కూడా ఉన్నారు. నేను ముఖ్యమంత్రిని అవుతాను, జీవితాలు మారుతాను, పరిపాలన మారుస్తాను అని చెప్పి వచ్చినైనా ఎవరి పక్కన అంటే ఎన్నుపోటు కూడా చంద్రబాబు నాయుడు పక్కన చేరుతున్నాడు. ఆయన ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు నాయుడిని పక్కన చేరుతున్నాడు. ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అంటే ఏం ప్రశ్నించాలి. ఆయన అక్కడ పుష్కరంలో అంతమంది చనిపోయినా, లేకపోతే ఇక్కడ ఈ మీటింగ్ లో 8 మంది ఒకళ్ళు ఇద్దరు కూడా చనిపోయినా, లేకపోతే ఏదైతే డోక్రా రుణాలు ఎగ్గొట్టినా, బంగారు రుణాలు ఎగ్గొట్టినా, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయినా, నిరుద్యోగ వృద్ధి ఇవ్వకపోయినా, రైతుల గురించి ఎలా మాట్లాడినా, వ్యవసాయం దండకన్నా, బడు బలహీన వర్గాలను కించపరిచేటట్లు మాట్లాడినా, దళితుల్ని కించపరిచేటట్టు మాట్లాడినా, ఎన్ని చేసినా ప్రశ్నించాడు. ఆయన ఏం చేసినా కూడా ప్రశ్నించడు, ఏం తప్పులు చేసినా ప్రశ్నించడు. ఆయన ఏం చేసినా కూడా ఈయన గింపుగానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మంచి చేసింది, ఎన్ని మంచి పనులు చేశారో ఆ మంచి పనులు ఏవి కూడా ఆయన కనిపించవు. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైన ద్వేషం ఎందుకు మరి తెలియదు. వ్యక్తిగతమైన ద్వేషము ఈర్ష్యో ఏంటో మరి తెలియదు. కాబట్టి మనం అందరం కూడా చాలా అలర్ట్ గా ఉండాలి, సైనికులాగా పనిచేయాలని చెప్పి ఇది మన బాధ్యత. మన బాధ్యత రేపు జరిగే ఎన్నికలన్నీ కూడా జగనన్న సైన్యం మన అందరం కుటుంబం మీ మీద ఆధారపడి మిమ్మల్ని నమ్ముకుని భవిష్యత్తులో కూడా ఇంచుమించు ప్రజలు ఒక మంచి చేయాలన్నా, ఏ కార్యక్రమం చేసినాయాలన్నా, ఒక పెద్ద పెద్ద మీటింగ్లు, ప్లేటర్ మీటింగ్లు జరిగిన అన్నింటిలో కూడా మీకు ప్రయారిటీ ఇచ్చి మిమ్మల్ని గుర్తించి